సంధ్యారాధన కి స్వాగతం. ఈ రోజుల్లో చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కామన్ గా మనం వింటున్న ఒక మాట ఏమిటంటే, ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా, కాలేజ్ కి వెళ్తున్న వాళ్ళు కూడా, ఐ మీన్ టు డిప్రెషన్ అంటారు. డిప్రెషన్, యాంగ్జైటీ, వరీస్ ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అయిపోయినాయి. మనము జీవిస్తున్న విధాన శైలి, అలాగే లోకంతో మనం పడుతున్న పోటీ, సక్సెస్ గురించి మనం పరిగెడుతూ రకరకాల డిప్రెషన్కి మనం లోన్ అవుతున్నాం. ముందు కంటే కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే మనుషులకి ఆయుష్షు తగ్గిపోతుంది. చిన్న చిన్న పిల్లలకు భయంకరమైన వ్యాధులు, అలాగే ఇంత చిన్న వయసు వాళ్ళ కొన్ని మరణ వార్తలు విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లరా, ఒక మనిషి ఏదైనా ఒక ఆలోచన చేత లేక ఒక డిప్రెషన్ చేత నిద్రపోయి పొద్దున లేచినప్పుడు మన కళ్ళన్నీ లోపలికి పీక్కుపోయి మన ఆయుష్ తగ్గిపోయి ఇంకా మనలో జీవం లేనట్టు మనం ఉంటుంటాం. కారణం ఏమిటంటే, వాళ్ళు మనుషుల ప్రేమను పొందుకోలేక ఆ ప్రేమ పొందటానికి లేక ప్రేమించటానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు అది మనకి సంతోషాన్ని ఇస్తుంది, అది మనకి బలాన్ని ఇస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కీర్తనల గ్రంథం 31:23 దావీదు భక్తుడు అంటున్నాడు, యావే భక్తులారా, మీరు ఆయనని ప్రేమించండి, మీరందరూ ఆయనను ప్రేమించండి, ఆయన తన విశ్వాసులను కాపాడును అని మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే ప్రిలరా, మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనకు దీర్ఘాయుష్యనిస్తాడని వాక్యం పలుకుతోంది. ద్వితీయోపదేశకాండం 30:20 ఒక అద్భుతమైన వచనాన్ని మనం చూస్తున్నామండి. దేవుడు అంటున్నాడు, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు నేను ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు మీ ప్రాణమునకును దీర్ఘాయువునకును మూలమైన మీ దేవుడు, మీరు మీ సంతానము బ్రతుకునట్లు ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని మీరు ఆయనని హత్తుకొనున్నట్లుగా జీవమును మీరు కోరుకొనుడి అనే వాక్యం పలుకుతోంది. అంటే నేను మీ పితరులకు ఏదైతే వాగ్దానం చేశానో, అబ్రహానికి, ఇస్సాకుకి, యాకోబుకి ఏ దేశమైతే ఇస్తానని నేను ప్రమాణం చేశానో దాంట్లో మీరు బ్రతకాలంటే మీ ప్రాణమునకు దీర్ఘాయుష్యునకు మూలమైన నీ దేవుణ్ణి మీరు ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనని హత్తుకోవాలి అని దేవుని వాక్యం పలుకుతోంది. అంటే ప్రిలరా, దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన దీర్ఘాయువునిస్తాడు అని బైబిల్ చెప్తోంది. ఇది దేవుడిస్తున్న వాగ్దానం. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంకొక నిమిషం వాళ్ళు లేరు అనే వార్తలు మనం వింటున్నాం. కొంతమంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే, అయ్యో ఇంత జాగ్రత్త తీసుకునే ఈ వ్యక్తికి ఇది ఎలా వచ్చింది, ఎలా మరణించాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, దీర్ఘాయుష్యునిచ్చేది మందులు కాదు, మనం తింటున్న ఆహారం కాదు, మనం చేస్తున్న ఎక్సర్సైజులు కాదు. అంటే ఇవన్నీ నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదండి, కానీ ఇవన్నీ ఇవే అని అనుకోకూడదు. నువ్వు ఇవన్నీ చేస్తుంటే అది మేలే, కానీ వీటన్నిటికంటే పైగా గుర్తించాల్సింది ఏమిటి అంటే, నీకు దీర్ఘాయుష్యుని ఇచ్చేది నీ దేవుడు అని మనం గమనించాలి. యోబు గ్రంథంలో యోబు జీవితం మనకేం నేర్పిస్తుందంటే, సాతాను యోబును శోధించటానికి దేవుడి దగ్గర అనుమతిని తీసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, యోబు కలిగిన సమస్తము నీ ఆధీనంలో ఉంది, యోబు ప్రాణము తప్ప అన్నాడు. అప్పుడు సాతాను యోబును మొత్తినప్పుడు నడినెత్తి నుంచి అరికాలు వరకు కురుపులతో యోబు నింపబడ్డాడు. యోబు వారు ఏమంటుందో తెలుసా, ఇంకా ఎన్ని రోజులు నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా దేవుడు దేవుడని దేవుణ్ణి ప్రేమిస్తావు, ఆయన దూషించి ఆయనని తిట్టి ఆయనను వదిలేయొచ్చు కదా అని అన్నది. ఎందుకంటుందండి అట్లా, అంత జరిగినా కూడా యోబు దేవుణ్ణి ప్రేమించాడు, అందుకే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. పిల్లల ప్రాణం పోతున్నా సరే దేవుణ్ణి యోబు విడిచిపెట్టలేదు. భార్య అంటుంది, అరే నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోవచ్చు కదా, దూషిస్తే నువ్వు చనిపోతావు, దానికంటే మేలు కదా అన్నది. కానీ ఏమి జరిగినా యోబు మాత్రం దేవుణ్ణి ప్రేమించాడు.
అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తే ప్రిలరా యోబు 140 సంవత్సరాలు జీవించాడంట జీవించి తన నాలుగు తరాల వరకు తన సంతతిని చూసాడంట యోబు దేవుణ్ణి ప్రేమించాడు గనుక నాలుగు తరాలను చూసే కృప దేవుడు యోబుకి ఇచ్చాడు పిల్లరా కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14 16 ఈ రెండు వచనాలు మనం చూస్తే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పించదను నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరచదను నా రక్షణ నీకు చూపించదను అనే వాక్యం తెలియజేస్తాంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆయన దీర్ఘాయుష్నిచ్చి ఆ రక్షణ చూపించి అన్ని ఆపదలలోంచి నిన్ను తప్పిస్తాను అనే వాగ్దానం చేస్తున్నాడు ప్రియబిడ దీర్ఘాయుష్షు కావాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన నీకు దీర్ఘాయుష్నిస్తాడు ఇది దేవుడిస్తున్న వాగ్దానం ప్రియులారా యోబు నాలుగు తరాల వరకు తన సంతానాన్ని తరతరాలు ఆయన చూశాడు నాలుగు తరాలండి ఒకటి కాదు 140 సంవత్సరాలు యోబు బ్రతికాడంట ప్రిలరా ఈరోజు మనం అడుగుదాం ప్రభా నిన్ను ప్రేమించి దీర్ఘాయుష్షు చేతనాయన మేము తృప్తి పరచబడినట్లుగా మాకు కృప చూపండి అయ్యా అని మనం అడుగుదాం ఒకరోజు ఒక సహోదరి అంటుంది నేను చనిపోతే నాకేం బాధ లేదక్క కానీ నా బిడ్డల్ని నేను సెటిల్ చేయాలి అంటుంది ప్రిలరా దీర్ఘాయుష్షు మనం పొందుకుంటున్నప్పుడు మన తరతరాలని దేవుడు మన కుటుంబాల్లో చేసిన మేలులన్నిటినీ చూడగలిగే కృప దేవుడు మనకిస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాం స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకే వందనాలు ప్రభా అవును ప్రాణమునకు దీర్ఘాయుష్షుకు మూలమైన నిన్ను మేము ప్రేమించి నీ వాక్యాన్ని విని హత్తుకొని జీవం కోరుకున్నట్లుగా నువ్వు కృప చూపమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ఎవరెవరైతే ప్రభా మరణ పడకలో ఉన్నారో నాయన ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభ ఎవరెవరైతే రకరకాల పరిస్థితుల్లో నా తండ్రి నాయన ప్రాణం కోసం కొట్టుమిట్టలాడుతున్నారో ప్రభ ప్రాణానికి దీర్ఘాయుష్కి మూలమైన దేవా ప్రార్థిస్తున్నాం నా తండ్రి నీకు వందనాలు ప్రభ జీవమిచ్చువాడవు నీవు జీవాధిపతివి నాయన ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించి నా తండ్రి నాయన తమ ప్రియమైన వారి కోసం ప్రార్థిస్తున్నారేమో ప్రభ వారిని మీరు దర్శించి దీర్ఘాయుష్ని అనుగ్రహించి వారి కుటుంబాలను సంతోషంతో సమాధానంతో నిమ్మి నింపిన ఆయన నిన్ను మహిమపరచువారుగా వారిని మార్చమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రిలరా దేవుడు ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమైన వాడు ఆయన దీర్ఘాయుష్తో మమ్మల్ని మనని తృప్తిపరచువాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ